ఆరు తొమ్మిది. అన్యాయస్తులు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి మోసపోకండి జారులైనను జారులైనను విగ్రహారాధకులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను గలవారైనను పురుష సంయోగులైనను దొంగులైనను దొంగలైనను లోభులైనను లోభులైనను త్రాగుబోతులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు వారసులు కానేరరు కానేరరు మీలో కొందరు అట్టివారై ఉంటిరి కాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును యేసుక్రీస్తు నామమందు మన దేవుని ఆత్మయందును ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై మీరు కడగబడి ఉన్నారు కనుక ఇప్పుడు పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడి देवड़े चपंडी मन अला स्वभाव कल केवड़े अन्यायस्थ देवनी राज्य मन को वारे मोसपोक जारह आराधिक आडंगित गलवर पुरुष समयोगुलोत दोषक दोसक वार देवनी राज्य मन को वारसलु देवनी स्तोत्रमु అట్టివారు మార్పు చెందాలి అట్టివారు మారు మనసు పొందాలి దేవుని సన్నిధిలో ఉంటున్నాం వెళ్తున్నామే కానీ స్వభావాలు మారనే మారటల అందరూ కలిసి పనిచేస్తున్నాం స్వభావాలు ఎవరి వాళ్ళే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వెళ్ళి ఫిర్యాదులు కలిగి ఉంటున్నారు కనుక దేవుని ఉగ్రత నీకు గురి అవుతున్నావు దేవుని కోపము నీ మీద ఎంత పని చేసినా నమ్మకస్తుడివైనా నమ్మకస్తురాలివైనా దేవుని కోపము నీ మీద ఉంటుంది దేవుని ఆత్మను నీవు దుఃఖపరచవద్దు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆయన నిన్ను విమోచించే దేవుడు కాపాడే దేవుడు ఆయన ఎలా క్షమించాడో నీవు కూడా నీ సహోదరులను క్షమించాలి దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను కలిగిన బిడ్డలు నిత్యము ఎవరి కోసం ఆయన ఆలోచనల కొరకు కనిపెట్టుకుంటారు వారి ఆలోచన దేవుని చిత్తము ఏమిటని దాని మీద దృష్టి కలిగి ఉంటారు ఏమంటారు చెప్పండి క్రీస్తు ఫిలిప్పీలలో మనం సత్యం కనుక వారి కడుపే వారి దేవుడు తాము సిగ్గుపరచవలసిన సంగతుల యందు వారు అతిశయపడుచున్నారు అతిశయపడుతున్నారు భూసంబంధమైన వాటి యందే భూసంబంధమైన వాటి మీదనే వారు మనసునుంచుచున్నారు ఉంటున్నారు అట్టి వారి వల్ల దేవునికి సంతోషము లేదు లేదు క్రీస్తు సిలువునకు శత్రువులంటే వీరే అని దేవుడు అక్కడ చెప్తున్నాడు దేవుని సన్నిధిలో శత్రువులు ఎవరయ్యా అంటే క్రీస్తు సిలువునకు శత్రువులు వారే అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అంటే ఈ కడవరి దినాలలో మనం దేవుని సన్నిధిలో ఆయన ఆత్మను దుఃఖపరిచే వారిగా కాదు మీకు శ్రమ కలిగితే మీ కొరకు కన్నీరు విడవండి ఎందుకంటే రేయి మొదటి జామున నీ బిడ్డల కొరకు నీవు ప్రార్థన చేయి నీ మొర ఆలకించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రతి వారిని కాపాడుడు కొరకు ఉన్నాడు కనుక ఇది కృపకాలం ఆయన కుమారుని ముద్దు పెట్టుకొనండి ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడతాడు విశ్వాసము లేని వాడిగా ఉన్న వాడికి తీర్పు తీర్చబడుతుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఈ తీర్పు మన మీదకి రాకుండా మన బిడ్డల క్షేమమును మన కుటుంబ క్షేమము ఈ రోజు మన స్వభావాలను బట్టి ఉంటుందని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి అపొస్తల కార్యము 2వ అధ్యాయము 37 లో అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి వారు ఈ మాట విని వారు ఈ మాటలను విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా సహోదరులారా మేమేమి చేతుమని మేము ఏమి చేసదమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా అపొస్తలులను వారు అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది మీరు మారు మనసు పొందండి ఇప్పుడు
పాపక్షమాపణ నిమిత్తము పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రతివాడు యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి బాప్తిసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు వరమును మీరు పొందుదురు పొందుతారు ఆ పరిశుద్ధాత్మ వరము మీకు మీ పిల్లలకును మీ పిల్లలకును దూరస్తులందరికీని దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు ప్రభువైన మన దేవుడు తన యద్దకు పిలిచిన వారికందరికీని పిలిచిన వారి అందరికీ చెందునని మీతో వారితో చెప్పెను వారితో చెప్తున్నాడు ఈ రోజు దేవుని యద్దకు వచ్చిన వారికి చెందుతుంది ఇది మనం మారు మనసు పొంది పాప క్షమార్పణ నిమిత్తము గొడ్డలి చెట్టు వేరున నరకక మునిపే వేరేంటి చెప్పండి కొమ్మలు నరికేది వేరు కొమ్మలు కాదు నరికేది ఇప్పుడు చెట్టు వేరును పెడుతున్నాడు గొడ్డలి చెట్టు వేరేంటి చెప్పండి ఇక మనకు వేరులు అనేది ఉండనే ఉండవు చెట్టు వేరున గొడ్డలి ఇప్పుడే ఇప్పుడే గొడ్డలి ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని మంచి ఫలములను ఫలించని ప్రతి చెట్టును నరకబడి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అగ్నిలో వేయబడే సమయం ఆసన్నమయ్యి ఉన్నది ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని చిత్తములో దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు ఎందుకండి దేవుని తీయని బోధలు కాదు ఈ బోధలు ఎలాంటి చెప్పండి అపోస్తుల బోధ అపోస్తుల బోధ మనము ఈరోజు దేవుని సన్నిధిలో మనం వింటున్నాం ఆనాడు అపోస్తులు ఏకపక్షముతో ఏకాత్మతో దేవుని వాక్యము చేత వారు కట్టుకొని అనేకులకు వారు ఆశీర్వాదంగా మారిన బోధను మనం వింటున్నాం కనుక ఈ బోధలో మనం కట్టబడకపోతే మారు మనసు పొందకపోతే దేవుడు మన కుటుంబాలకు మననే ఆశీర్వాదంగా పెట్టాడు ఈరోజు మన కుటుంబాలకు మనమే ఆశీర్వాదం కనుక దేవుని సన్నిధిలో ఈరోజు నీ కుటుంబాన్ని ఆశీర్వాదానికి మారుస్తావా శాపానికి మారుస్తావా దేవుడు అది నీకే అప్పగిస్తున్నాడు నీవు ఇరుగు పొరుగు వారికి అలాగే నీ ఇరుగు పొరుగు వారికి ఆశీర్వాదంగా ఉంటావు నీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంటావు ఈ లోకములో మూర్ఖతరము వారికి వేరై మీరు రక్షణ పొందండి దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు యేసేపు ఏం చేశాడు చెప్పండి యేసేపు 41:5-51లో చూడండి ఆదికాండము 41:51 అప్పుడు యేసేపు యేసేపు దేవుడు నా సమస్త బాధను నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరిని నా తండ్రి ఇంటి వారందరిని నేను మరిచిపోవునట్లు చేసినని వారు నాకు కీడు చేసి ఉన్నారు నేను మరిచిపోవునట్లు చేసినని చెప్పి చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి తన జ్యేష్ఠపు కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను మనష్షే అని పేరు పెట్టాడు యేసేపు బహు బాధలు పడ్డాడు రక్త సంబంధికులు అతన్ని వేషించారు ఈర్ష్యలు అతని మీద పెట్టుకొని అతని సంపాలనుకున్నారు అతని ఎంతగానో బానిసగా అమ్మివేశారు నా శ్రమలకు నా వేదనలకు ఈరోజు నా తండ్రి ఇంటి వారే నన్ను ఈ రోజున ఈ శ్రమలకు వారు కారకులయ్యి ఉన్నారు కనుక అక్కడ ఏమంటున్నాడు చెప్పండి యేసేపు దేవుడు దేవుడు నా సమస్త బాధను నా సమస్తమైన బాధను నా తండ్రి ఇంటి వారినందరిని నా తండ్రి ఇంటి వారి అందరిని నేను మరిచిపోవునట్లు చేసినని చెప్పి నేను మరిచిపోతున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా మరిచిపోతున్నా నన్ను శ్రమ పెట్టిన వారిని నిందలు అవమానపరిచిన వారిని నన్ను దూషించిన వారిని ఇక నాకు ఏ భేషము నాలో లేదు అంటున్నాడు యేసేపు నా రక్త సంబంధికులు నన్ను వేషించిన వారు నన్ను బాధ పెట్టిన వారు వారి అందరినీ నేను ఈరోజు నా తండ్రి ఇంటి వారు చేసిన కీడును నేను మర్చిపోతున్నాను దేవునికి స్తోత్రము అలాగే ఆదికాండము 50 అధ్యాయము 18 చూడండి
యాఫయ్యో. మరియు అతని సహోదరులు పోయి. అతని సహోదరులను సూచి. అతని ఎదుట సాగిలపడి. అతని ఎదుట సాగిలపడి. ఇదిగో మేము. ఇదిగో మేము. నీకు దాసులమని చెప్పగా. నీకు దాసులమని చెప్పగా. యేషేపు. యేషేపు. భయపడకుడి. భయపడకండి. నేను దేవుని స్థానమందున్నాను. నేను దేవుని స్థానమందున్నాను. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగాని. నాకు కీడు చేయ ఉద్దేశించి ఉన్నారు. కానీ. కానీ. నేటి దినమున జరుగుచున్నట్లు. నేటి దినమున జరుగుచున్నట్లు. అనగా. అనగా. బహు ప్రజలను. ఆ బహు ప్రజలను. బ్రతికించునట్లుగా. బ్రతికించునట్లుగా. అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవుడు ఉద్దేశించెను. కాబట్టి. కాబట్టి. భయపడకుడి. భయపడకండి. నేను మిమ్ములను. నేను మిమ్ములను. మీ పిల్లలను పోషించేదనని చెప్పి. పోషించేదనని చెప్పి. వారిని ఆదరించి. వారిని ఆదరించి. వారితో ప్రీతిగా మాట్లాడెను. ప్రీతిగా యేసేపు. మాట్లాడెను. మాట్లాడాడు. ఇదిగో నా తండ్రి ఇంట నాకు కలిగిన శ్రమను నేను మర్చిపోతున్నాను. మీ శత్రువులను మీరు క్షమించండి, మీకు మీరు పగ తీర్చుకోకండి అంటున్నాడు. అలాగే దేవుడు అక్కడ యోసేపు తన సహోదరులు వచ్చి సాగిలపడ్డారు. మరియు తన సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడినప్పుడు ఇదిగో మేము నీకు దాసులము అని చెప్పి యోసేపు భయపడకండి అని చెప్పి ఆయన ఆయనను కీడు చేసిన అన్నదమ్ములు వచ్చి సాగిలపడ్డారండి. మేము కీడు చేశామయ్యా, మమ్మల్ని క్షమించని రాజుగాను బ్రతిమలాడారు, ఒక పక్కన రక్త సంబంధికుడిగా కూడా క్షమించమని వారు వేడుకున్నారు. దేవునికి స్తోత్రము. అలా ఆయనను అక్కడ యోసేపు అక్కడ వారి విషయంలో కనికరముగా మాట్లాడుతున్నాడు. యోసేపు భయపడకండి, నేడు దేవుడు స్థానమందు నేనున్నాను. మీరు నాకు కీడు చేసే ఉద్దేశించి తిరిగారు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు దేవుడు దానిని నేటి దినమున జరుగునట్లుగా దేవుడు బహు ప్రజలకు బ్రతికించునట్లుగా ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దాన్ని చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీరు నాకు కీడు చేశారు, అది దేవుడు దాన్ని మేలుగా అనేక మంది ప్రజలకు మేలుకరముగా ఉండటానికి ఆ కీడును నేను భరించి ఉన్నాను. భయపడకండి, ఇదిగో నేను మీ కుటుంబాలను మిమ్ములను నేను రక్షిస్తాను పోషిస్తాను, భయపడకండి అని వారితో ప్రేమగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒకరి ఎడల ఒకరు ప్రభు మనలను క్షమించులాగా మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించండి. క్షమించే మనస్సాక్షి లేనప్పుడు ఎవరికి వారిగా ఉన్నప్పుడు ఎండిపోతారు. కనుక మన ప్రార్థన ఏకపక్షముతో ఏకాత్మతో మనం చేసినప్పుడు ఆన్లైన్ ప్రార్థన చేస్తున్నామంటే మన ప్రార్థన మన కుటుంబాలకు దీవెనగా మారి అనేక మంది కుటుంబాలకు దీవెనగా మారాలి అంటే ఏక మనస్సు ఏకభావము కావాలి. దేవునికి స్తోత్రము. అలా లేకపోతే మన కుటుంబాలలో శోధనలు, మన సమస్యలు, మనకి కలిగిన వ్యాధులు, దురాత్మ క్రియలను మనం జయించలేము. కనుక మీరు ఏక మనస్సులై ఏకభావము కలవారై ఒక్కదాని ఎందే మనస్సు ఉంచుసు నా సంతోషాన్ని సంపూర్తి చేయండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనలను సంతోషంగా ఉండండి, నా సంతోషం మీలో పరిపూర్ణముగా చేయండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మన ఎంతగానో ప్రేమించాడు, ప్రేమించి మన కొరకు తన కుమారుని అనుగ్రహించాడు. ఆయన అనేక శ్రమలు మన కొరకు భరించాడు. ఆయన కరుణా కటాక్షములన్నీ మనకు కిరీటముగా ఇచ్చాడు. కనుక ఆయన నామమును బట్టి ఈరోజు మనము ఆ హేయమైన క్రియలను విసర్జించి తేజో సంబంధమైన విద్యోపకరణములను మనము ధరించుకోవాలి. యోధా పత్రిక లాస్ట్ వచనాలు
ప్రియులారా ప్రియులారా మీరు విశ్వసించు మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు ప్రార్థన చేయండి నిత్యజీవార్థమైన నిత్యజీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలుచునట్లు ప్రేమలో మీరు నిలుస్తున్నట్లు కాచుకొని ఉండుడి కాచుకొని ఉండండి అక్కడ దేవుడు ఏమన్నా చెప్పండి ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్యజీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా మీరు కాచుకొని ఉండండి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ ప్రేమలో కట్టుకొనండి ఆ ప్రేమలో నిలబడండి మిమ్ములను మొదటగా మీరు కట్టుకొనండి ఆ తర్వాత మీరు అనేకులను కట్టేవారిగా ఉంటారు కనుక దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి ఆ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అయ్యా నీ నామంలో దుఃఖపరుస్తున్నానయ్యా నీ నామాన్ని సంతోషపరచవలసిన నేను దుఃఖపరుస్తున్నానయ్యా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు యేసుక్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించండి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఇది కడవరి దినాలు భయంకరమైన దుర్దినాలు మనము రక్షణ పొందిన నాటి కన్నా కూడా ఈరోజు రక్షణ సమీపముగా ఉన్నది అంట కనుక రానై ఉన్న దినాలు దుర్దినాలు భయంకరమైన దుర్దినాలు ఏ క్షణము ఏమి జరుగుతుందో తెలీదు సాతాను యొక్క సమూహపు నాయకులు ఒకరి మీద ఒకరు ఈరోజు పెచ్చరిల్లిపోతున్నారు దేవుడు అన్నారు ఇదిగో నా రాకడలో భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి భూకంపాలు కలుగుతాయి భయంకరమైన వార్తలు మీకు వినపడతాయి అయినను మీరు ధైర్యము తెచ్చుకొని నిలబడండి నేను సమీపముగా ఉన్నాను కనుక ఆయన బిడ్డలు ఆయన సమీపంలో ఉన్నప్పుడు ఆయన ఒకవేళ ఏ క్షణము రానై ఉన్నాడో ఆ క్షణములు మనం అందరము ఎత్తబడేవారిగా మనం ఉన్నప్పుడు ఆ శ్రమలను మనం అనుభవించాం భయంకరమైన అనుబాంబులు భయంకరమైన ఆ దేశం మీద ఈ దేశం మీద ఆ దేశము విడిచిపెట్టుకునే వారిగా సిద్ధం చేసుకొని ఉన్నారు కనుక ఆ బాంబులను ఒకరి మీద ఒకరు విడిచిపెడితే ఈ భూమి మీద కనీసం పచ్చగడ్డి కూడా మొలిచే పని లేదు అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం కనుక ఏ క్షణము ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఈరోజు సంతోషంగా ఉన్నాను అని నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని నీవేదో ఈ లోకములో సంతోషిస్తున్నావేమో నీ సంతోషాన్ని దుఃఖానికి మార్చుకో ఎందుకంటే దేవుడు ఆ ఈ సంతోషము నిలబడదు కనుక దేవుడు అంటున్నాడు ఆయనిచ్చే సంతోషాన్ని నీవు అనుభవించేవాణిగా కన్నీటితో ప్రార్థన చేయమని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఇప్పుడు సంతోషించేవారులారా రేపు మీరు దుఃఖపడతారు ఇప్పుడు ఏడ్చేవారులారా రేపు మీరు సంతోషముగా ఉంటారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు ఈరోజు దేని యందు సంతోషిస్తున్నావు యేసు ప్రభు నీ దేవుడై ఉంటే ఆ దాన్ని బట్టి సంతోషించు యేసు ప్రభు నామములో నిలబడితే దానివల్ల శ్రమలు అనుభవిస్తుంటే దాన్ని బట్టి సంతోషించు అంతేగాని ఈరోజు ధనాన్ని చూసుకుని బిడ్డలను చూసుకొని తల అలాగే నా తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తిని చూసుకొని ఏదేదో కలలకని ఆ సంతోషంలో ఉండమాకు అదంతా కూడా చాలా దుఃఖకరమే అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక దేవుడి సన్నిధిలో మనము ఇప్పుడు దేవుని కృపకాలంలో ఉన్నాము కనుక ఆయన కుమారుణ్ణి మనము ముద్దు పెట్టుకొనండి ఇదే మనకు అనుకూల సమయము ఇదే మనకు రక్షణ దినము దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలు దేవుడు ఎన్నో గొప్ప మేలు చేశాడు మరి
ఇంతవరకు మేము సజీవులుగా ఉన్నామంటే అంత దేవుడి కృపేని మరి మా నా పక్షానైతే మరి నాకు కొన్ని రోజుల కిందట కాళ్ళ నొప్పి వచ్చింది కాళ్ళ నొప్పి వస్తే అసలు నిలబడలేకపోయాను కూర్చోలేకపోయాను ఎక్కడ నిల్చో సరిగ్గా ఉండలేకపోయాను బాగా నొప్పి కాళ్ళు నా అంతలో నా తీసేయాలనిపించేది స్థిరంగా ఉండేది అనుకోను నొప్పి అసలు ఎవరికి చెప్పలేని బాధ అలాగే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు కానీ తగ్గేది కాదు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నాడు అది ఒక వస్తుందమ్మా వచ్చినా సరే దానంతలు అదే తగ్గాలి లేకపోతే ఇంకంతేనా అది ఎప్పటికి ఇంకా అలాగే ఉంటుంది అని అంటే చాలా భయపడిపోయినాను ఎందుకంటే 10 నిమిషాలు బాధపడలేకపోతానని ఒకరోజు అమ్మగారు ఇంకా అమెరికా వెళ్ళారు అక్కడికి నుంచి ఫోన్ చేశారు భవానీ ఎలాగున్నారమ్మా అని బాగున్నాం అమ్మగారు నాకైతే కాలు నొప్పి ఉంది అమ్మగారు నాకైతే అసలు బ్రతకాలని లేదు అసలు ఎంత బాధ భరించలేకపోతాను అమ్మగారు అని ఏడుస్తుంటే అమ్మగారు అయితే నవ్వుకుంటా ఏదో నీ బలహీనత ఉంటుంది చూడమ్మా నువ్వు ఒప్పుకో నీ బలహీనత ఉన్న ఒప్పుకో మరి ఆలోచించుకొని ఇంకా అమ్మగారు అంటే అమ్మగారు నేను ఏం చేయాలి అమ్మగారు నేనైతే ప్రార్థన చేసుకుంటాను కదా అని నేనంటే లేదమ్మా ఏదో ఒకటి ఉంటేనే కారణము అది ఉంటుంది లేకపోతే నీకు ఉండదు అని అమ్మగారు అన్నారు అన్నప్పుడు ఇంకా నేనేం చేయాలి ప్రభువా నాయన మరి నేనే పాపం చేశానని చాలా దుఃఖపడేదాను ఇంకా అలాగే ఒకసారి మా చిన్నమ్మాయి బైబిల్ చదువుతుండి అది పట్టిల గురించి చెప్పిందనమాట గజ్జిలు వాళ్ళు పట్టుకొని తిరగొద్దు అని ఒక ఇనిగా చెప్పింది వాక్యం ద్వారా అది ఇంకా అదే మాట అనమాట అమ్మగారు కూడా మళ్ళీ అన్నారు పట్టిలు తీసేవచ్చుగమ్మా అని నేను తీలే ఇంకా అలాగే ఇంకా రోజు అలాగే ఇంకా అయిపోయి మూడు రోజులు అప్పుడు అమ్మగారు చెప్పి 3 రోజులు అయింది నేను అలాగ బాధపడతాను కానీ తీయట్లేను ఒకరోజు అయితే బాగా కాలు వాసి ఇంకా అసలు నడవనని కూడా లేదు ఇంకా చాలా బాధతో బాధపడతాను తర్వాత నాయంతలో నాకు ఎందుకు గుర్తొచ్చింది ఇంతకన్నా చెప్తే ఇంకా నేను తీయకుంటాను కదా నేనేమన్నా కాలు ఏమైనా అయిపోతే నేనేం అవ్వాలన్న పరిస్థితి ఏంటని ఆ రోజు నేను తీసేసా తీసేసిన అమ్మటే నాకు ఒక 10 నిమిషాలకే కాళ్ళ నొప్పి తగ్గిపోయింది ఇంకా అప్పుడు కంచి నేను అది పెట్టుకోలేదు నాకు కాళ్ళ నొప్పి లేదు మళ్ళీ ఇంకా అలాగే మా ఆయనకి కూడా ఆయన ఏంటంటే కొన్ని రోజులు చర్చికి రాకుండా వ్యాపారం అని ఆదివారం ఒకరోజే ఉంటుంది వ్యాపారము ఇంకా అది అలాగే నేను మళ్ళీ వారం వస్తానులే మళ్ళీ వారం వస్తానులే అలాగని బాగా బలహీనత అయిపోయినాం రాకుండా చర్చికి రాకుండా ఇంకా అలాగే అయిపోయాడు అయిపోయినాక కొన్ని రోజులకి అమ్మగారు అయ్యగారు చెప్తున్నా వినిపించుకోలేదు ఎన్నోసార్లు వాళ్ళని దుఃఖపెట్టి బాధ పెట్టాము వాళ్ళ మాట కాదని ఇంకా ఎన్నో ఎన్నెన్నో శిక్షలు పడుతున్నా మేము అసలు వెనక తిరిగి చూడక ఇంకా అలాగే ఉండోలము ఏంటి మా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోలేము కానీ దేవుడు ఎంత బాధ పెట్టినా ఎంత శ్రమ వచ్చినా మళ్ళీ ఆ క్షణంకి మమ్మల్ని ఇడిపించాడు ఎందుకంటే మాకంటూ ఎవరూ లేరు మాకంటూ ఏ కుటుంబం అనేది లేదు మమ్మల్ని ఆదరించే వాళ్ళు కూడా లేరు ఎన్నో మా బరువు మా బాధ్యత మా కష్టం మేమే ఆలోచించుకొని ఏడ్చుకొని ఆ రోజు దుఃఖంతో ప్రార్థన చేస్తే పొద్దున్న వరకు నాకు దేవుడు నా పక్షనే యాజమాడి ఎన్నో శ్రమలు కంచి ఎన్నంటే చెప్పలేనంత భరించలేని బాధలు ఎవరు అలాంటి పడలేరు కానీ దేవుడు నా పక్షాన ఎన్నో నా పక్షాన సహాయం చేశాడు ఇంకా అలాగే మా ఆయన ఇంకా నడుము నొప్పి 24 గంటలు నడుము నొప్పి బాధతో చాలా బాధపడాడు నేనైతే కోపము నాకు లో మనసులో అభిమానం ఉంచుకుండేదాన్ని కానీ బయటకైతే బాగా తిట్టేదాన్ని దూషించేదాన్ని నీకు అలాగే జరుగుద్ది నీకు ఇది ఎంత దేవుడు పెట్టింది అని నువ్వు దేవుడిని దూషిస్తావు దేవుడిని ఎప్పుడు ప్రేమించవు మరి దేవుడిని ఎన్నో గొప్ప మేలు చేశాడు ఆ రోజు యాక్సిడెంట్లో మరి అంత గొప్ప మేలు చేశాడు దేవుడు అది మర్చిపోయినావు మరి ఇంకా నీవు దేవుడు దగ్గరికి రమ్మంటే నాకు షాప్ అంటూ వ్యాపారం అంటావు కేవలం దేవుడు పెట్టి అని అంటే నువ్వే నాకు శాపాలు పెడతావని ఇంకలగా
ఇంకా మా ఇద్దరం అనుకుండు గొడవాడుకుండోళ్ళం కానీ ప్రార్థన చేసాడు కాదు, నువ్వే ప్రార్థన చే నువ్వే పాస్టర్మ్మగా ఇంకేంటి అన్నట్టుగా నన్ను వేలం చేసాడు, కోపగించుకున్నాడు. నేనైతే ప్రభా నీ చిత్తం అయినా నాకైతే తెలుసు నాయన, ఇదైతే ఇది నువ్వే పెట్టావు ప్రభా, ఆయనకు ఆ గ్రహింపు దయచేయి నాయన. నేను ప్రార్థన చేసుకునేదాన్ని కానీ నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళనేదాన్ని కాను. అలాగా 4-5 హాస్పిటల్కి వెళ్ళేవాడు, వెళ్తే ఏమైనా ఎంఆర్ఐ స్కానింగ్ తీయమన్నారు, ఆపరేషన్ పడుద్ది అది ఇక్కడ అది బోన్ అరిగిపోయింది అని చెప్పినారు. అప్పుడేమి ఏం చేయాలి ప్రభు, మాకు మా చూస్తే పేద పరిస్థితి, మరి మేమైతే ఆపరేషన్లు ఫస్ట్ అప్పుడే మేజర్ ఆపరేషన్లు అయినాయి, బ్రెయిన్ ఆపరేషన్ అయింది, మరి అన్ని విధాలైన మనిషికి మళ్ళీ కదిలియడం ఏంటి ప్రభు అని చాలా ప్రార్థన చేసుకుని దుఃఖపడి అమ్మగారికి చెప్పి అయ్యగారికి చెప్తే ప్రార్థన చేశాను. కానీ మరి ఎవరు పాపమాలు ఒప్పుకోవాలని నేను అంటనే ఉన్నా, ఇంకా అలాగే వండుకెత్తుకొని ఉండాడు. ఒకరోజు నైట్ పూట ఇంక రాత్రల్లో తిరుగుతూనే ఉన్నాడు, పోయి లైట్లు వేసుకుంటా తిరుగుతుంటే ఏంటలా తిరుగుతున్నాం మమ్మల్ని పడుకొనివని పిల్లలు మేము కోపమైనప్పుడు ఇంకప్పుడేమి ఇంక పెద్ద పెద్దగా ప్రార్థన చేసుకొని పెద్ద పెద్దగా అరుస్తుండు, ఏంటి ఎప్పుడు లేనిది ఏంటి ఇలాగ అరుస్తుంది ప్రార్థన చేసుకుందని మేము పట్టించుకోలే. ఇంకా అలాగే ఈ పొద్దున్నే 5 గంటలకే మమ్మల్ని అందరూ లేపి నాకు అమ్మగారు ఇంక దర్శనంలో అమ్మగారు మాట్లాడారు, మరి మన విశ్వాసం మన చర్చిలో ఒక విశ్వాసి మరి నా నేను అంటే మా ఆయనకి దర్శనం వచ్చిందనమాట, నేను సినిమా హాల్లో ఉంటుంటే మరి నాకు ఒక విశ్వాసం వచ్చి నన్ను నా చేతిలో బైబిల్ పెట్టి ఏంటయ్యా ఇక్కడున్నావు, మరి అక్కడ ఒకటి మీటింగ్ జరుగుతుంది అయ్యగారు వాక్యం చెప్తుంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏంటని ఆమె గద్దిస్తుంటే ఇంకేనన్నా పర్వాలేదులే నేను వస్తానులే అని అన్నాడంట. అన్నప్పుడు ఇంక అమ్మగారు వచ్చి నీకు ఎంత చెప్పినా బుద్ధి లేదా, నీకు ఎన్ని శిక్షలు వేసినా నీకు బుద్ధి లేదా, మరి నువ్వు వెనక తిరిగి మరి నా సన్నిధికి వస్తే నీ ప్రాణం ఉంటుంది, లేక నీ ప్రాణం వద్దనుకుంటే నువ్వు ఇలాగే బ్రతుకనుకొని అమ్మగారు ఇంకలా మాట్లాడుతుంది. ఇంకా అప్పుడు లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంకా ఆయనలో నడుము నొప్పి తగ్గిపోయింది. పొద్దున్న సరికల్లా ఎవరో వచ్చి తీసేసినట్టుగా అయిపోయి ఇంకా చాలా సంతోషంతో ఇంకా బయలుదేరిపోయినాడు చర్చికి. మరి ఇంకా దేవుడు అలాంటి కార్యాలు ఎన్నో నాకు చేశాడు, పడిపోయినా మళ్ళీ నా దేవుడు నాకు లేవనెత్తి చేశాడు. మరి అమ్మగారు అయ్యగారు ప్రేమ కూడా ఎంతగానో మమ్మల్ని ఆదరించింది, నా పిల్లలకు కానీ నాకు కానీ నా భర్తకు కానీ మరి నాకు ఎన్నో సమస్యలు వచ్చినా సరే ఆ క్షణంకి అమ్మ నాకు ఇలా ఉందంటే మమ్మల్ని బలపరిచి ఎంతగానో ఆదరించిన అమ్మగారు అయ్యగారికి వందనాలు. మరి మా గురించి మీ అందరు కూడా ప్రార్థన చేసిన మీ అందరికీ నా వందలు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన